హాయ్ ఫ్రెండ్స్, ఐపీఎల్ 2024 సీజన్ కోసం క్రికెట్ అభిమానులంతా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మరో 20 రోజుల్లో ఈ మెగా టోర్నీ ప్రారంభం కానుంది. తొలి మ్యాచ్లో సూపర్ స్టార్ టీమ్స్ చెన్నై సూపర్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు పాల్గొనున్నాయి. ఈ బిగ్ ఫైట్తో ఐపీఎల్ స్టార్ట్ కానుండటంతో ఫ్యాన్స్ అంతా మరింత ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. కానీ ఈ క్రమంలోనే ధోని కెప్టెన్సీలోని చెన్నై సూపర్ కింగ్స్ టీంకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఆ జట్టు స్టార్ ఓపెనర్ గాయంతో ఆటకు మే వరకు దూరం అయ్యాడు. దీంతో అతను ఐపీఎల్కు కూడా పూర్తిగా దూరం అవుతాడనే టాక్ వినిపిస్తుంది. ఆ ఓపెనర్ ఎవరు, అతనికి ఏమైందో ఇప్పుడు చూద్దాం. న్యూజిలాండ్ స్టార్ ఆటగాడు డేవాన్ కవ్వే ఆస్ట్రేలియాతో జరిగిన 2 T20 గాయపడ్డాడు. దీంతో అతను రానున్న 3 నెలలు ఆటకు దూరం కానున్నాడు. ఐపీఎల్లో చెన్నై సూపర్ కింగ్స్కు ఓపెనర్గా ఆడుతున్న కవ్వే ఐపీఎల్లోని తొలి విడతకు పూర్తి దూరం అవ్వడం ఖాయంగా కనిపిస్తుంది. మే వరకు కన్వే గ్రౌండ్లో దిగేందుకు అవకాశం లేకపోవడంతో ఈ నెల 22 నుంచి ప్రారంభం కానున్న ఐపీఎల్ 2024 సీజన్లో అతను ఆడటం కష్టం. అయితే ఇండియాలో లోక్సభ ఎన్నికలు ఉండటంతో పార్లమెంట్ ఎన్నికల షెడ్యూల్ విడుదల అయిన తర్వాత దాని అనుగుణంగా మిగిలిన ఐపీఎల్ షెడ్యూల్ను బీసీసీఐ ప్రకటించనుంది. ఇప్పటికైతే కేవలం 21 మ్యాచ్ల షెడ్యూల్ మాత్రమే ప్రకటించిన విషయం తెలిసింది. ఈ 21 మ్యాచ్లు మార్చి 22 నుంచి ఏప్రిల్ 7 వరకు జరగనున్నాయి. అయితే కవ్వే లాంటి స్టార్ ఓపెనర్ జట్టుకు దూరం కావడం చెన్నై సూపర్ కింగ్స్ బాగా కంగారు పెట్టే అంశమే. ఎందుకంటే రుతురాజ్ గైక్వాడ్తో కలిసి మంచి స్టార్స్ అందించే కాన్వే ఇలా గాయంతో దూరం అయితే మరో ఓపెనర్తో రుతురాజ్ బరిలోకి దిగాలి. కాన్వేతో కుదిరిన సమన్వయం మరో ఓపెనర్తో కుదురుతుందా లేదా అన్నది చూడాలి. పైగా రుతురాజ్ కవ్వే తప్పితే సిఎస్కే వద్ద మరో మిక్సార్ అయిన ఓపెనర్ లేకపోవడం మరో పెద్ద సమస్య. మరి ధోని ఎవరితో ఓపెనింగ్ చేయిస్తాడో చూడాలి. అంజిక్యా రెహనే ఓపెనర్గా బరిలోకి దిగే అవకాశం ఉంది. మరి కాన్వే గాయంతో ఐపీఎల్కి దూరం అయితే సిఎస్కేపై ప్రభావం పడుతుందా లేదా మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.